మంచి సైజు బో, మంచి సైజు పడింది. గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది అసలు. పట్టుకుపడు, చేతులు పట్టు, మొత్తం పట్టేసుకుంది. జాగ్రత్త, అక్కడ పడితే చదివి. అది అట్లా పట్టుకుని పైకి పైకి వేలాలు దిగిపోతాయి అన్న నాకు. అట్లా పట్టుకొని పైకి అసలు అటు పైన పెట్టు. అది మామూలు దిగలేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజుగో బియ్యం పిండి మీద వచ్చాము, పిండి మీద ఆడటానికి. ఇది ఆరెంజ్ గుడ్డే, ఆరెంజ్ బిస్కెట్ ప్యాకెట్. ఇది ఈ పిండిలో కలిపి ఇలా వేట సాగిస్తాము డబ్బా గాలాలతో. ఈ గాలాలు కూడా చూపిస్తాను. ఇగో ఇవి, ఈ గాలాలతో ఆడి ఈ కాలాలు కాలం చూపెట్టబ్బా. ఈ కాలాలు ఆడతాము, చూద్దాం. ఇటు తిరుగు, చూద్దాం ఇలా రాగిండ్లు ఎన్ని తగులుతాయి అనేది, ఎంతెంత సైజులు తగులుతాయి అనేది. ముందుగా అయితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నీ యేసుబాబు కూడా వచ్చాడు కాబట్టి అతనే వీడియో తీస్తాను ఇలా నేను చెప్తానా. సరే చూద్దాం, పడ్డప్పుడు మాత్రం వీడియో మాత్రం పూర్తి చూడండి. ముందుగా అయితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలా బిస్కెట్ని కలుపుకొని నీళ్ళల్లో తడుపుకొని పిండిలో కలుపుకోవాలి. ఇలా మూడు కలిపి ఇవి నామహం కలిగి కూడా. ఓకే చూద్దాం, థ్యాంక్ యూ. మనోడు యేసు వాళ్ళ మేనల్లుడు పిండి మీద వెళ్తాడు. ఇతను కూడా చూద్దాం, యేసు కొద్ది పని నుండి బయటికి వెళ్ళాడు అందుకని మనోడు తీస్తాను వీడియో. ఇంతకుముందు ఒకసారి వీడియోలో కూడా ఉన్నాడు మనోడు. ఎస్సే పిండి మీద చూపించి కాలం ఎస్ ఎస్ఐ అది ఇలా నీళ్ళు చేప పడ్డప్పుడు వీడియో పెడతాను అప్పుడు. ఓకేనా, థ్యాంక్ యూ. జాగ్రత్తగా చేప తగిలింది, ఏ సైజు మాత్రం తెలియదు. జాగ్రత్త, అది పెద్ద సైజు ఇదే చేప మాత్రం. ఇటేపుకి లాక్కో, బయటికి వెళ్ళలే ఇంకా. నిదానం నిదానం పట్టు పట్టు, అయినా మా వైరు మంచిదేలే, గట్టిదేలే. బయటికి రావట్లేదు, పెద్ద సైజు అయితే తగిలిండొచ్చు. మా రాగిండి అనుకుంటాబ్బా, రవ్వ చేప తగిలింది పెద్దది. చూద్దాం బయటికి రాని, ఆతృతగా ఉంది, చాలా రోజులు అయింది. మాడిపిత్తండి పో, వచ్చింది. అబ్బబ్బబ్బబ్బబ్బా, వస్తుంది. నిదానం నిదానం, బయట మంచి సైజు పో,
మంచి సైజు పడింది, గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది అసలు. పట్టుకో చేతి పట్టుకో, మొత్తం పట్టేసుకుంది. జాగ్రత్త, అక్కడ పడితే చదివి. అది అట్లా పట్టుకుంది, పైకి పైకి గాలాలు దిగిపోతాయి అన్న నాకు. అట్లా పట్టుకో, పైకి అసలు అటు పైన పెట్టు. అది అబ్బాబ్బాబ్బా, మామూలు దిగలేదు బా. 3 కేజీలు ఉంటుంది చేతి పైన, 3 కేజీలు ఈజీగా ఉంటుంది. అది అమ్మ ఉంది బా. అబ్బా అక్కడ తీసుకోబా, అట్లా అట్లా తీసుకోబా, గో ముళ్ళు తీవాకు. ఏమైతే పట్టుకుంటా, జారిపోయింది ఇంకో మళ్ళీ ఇళ్ళ పడుతుంది. పట్టుకుంటా ముళ్ళు తీవాకబ్బా, అక్కడ తీద్దాంలేపా. ఏమైంది డబ్బా వెళ్ళిపోయిద్దా ముందట, ఆపా తీత, ఆపా తీసుకుందాం, అద్దరు తీసుకోబా. చెప్తా అది జాగ్రత్త తీసుకుని పైనుంచి బా, అడిబా అటు బా. అది ఏ దీంట్లో సంచిలో ఇది మామూలులే. ఇటు 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 పెట్టు, లోతుకు పెట్టు, ఇక్కడ పెట్టబ్బా. ఇది పెట్టు, ఆగుతా ఆగుద్ది ఆగుద్ది. లాగాడు చిన్నదా అంట. అబ్బో చాలా పెద్దది రాగండి పిల్ల. నేను కూడా తిన్నా చేపను కొడుతున్నా, నేను చేపను కూడా తీస్తున్నా. ఇసురు పారదు ఇంక పక్కన. చిన్న సైజ్ ఇది మంచి విషయాలు. ఓకే నేను కూడా ఒకటి లాగా ఎంత లేపట్లే ఇప్పుడు ఈ దాంట్లే. ఓకే ఇక మొదలైంది అయ్యా. అంటే అది కట్ చేసేద్దులే తర్వాత. అది లేదు ఆపదేమను ఫోన్ చేసి చేస్తా కట్టేస్తున్నా. ప్యాట్ అయిపోయింది ఫ్రెండ్స్, చూపిస్తాను ఏం పడ ఫోన్ వస్తుందన్న. చాలాసేపు ఆడాము, ఇంకా ఏం తగలలేదు, అందుకని ఇక వచ్చేసాము. అప్పటికే టైం అయిపోయింది, బాగా ఎండ ఎక్కింది అందుకని వెళ్ళిపోతామని ఇక చూపిస్తున్నా. ఇంతవరకే పడ్డాయి ఇక. ఇది ఇంకొకటి, ఇది ఇంకో ఏ పడ్డాయి, ఈ రెండే పడ్డాయి ఇక. ఒకటి మాత్రం మంచి సైజు, 3 కేజీలు, 3 కేజీలు పైన, 3 కేజీలు ఉంటే ఈజీగా ఉంటుంది. ఒకటో 1/2 కేజీ, ఈ రెండే ఇక పడ్డాయి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. నెక్స్ట్ ఇంకా బెటర్గా తీస్తాము. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.